నమస్తే, బీబీసీ ప్రపంచానికి స్వాగతం. నేను ప్రీతి. తాజాగా భారత్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, దాని భవిష్యత్తుపై చర్చలు జరిపారు. ఇరాన్, రష్యా సహా 7 దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి నెలకొనాలంటూ పిలుపునిచ్చిన వీరంతా దయనీయ స్థితిలో ఉన్న అక్కడి ప్రజలను ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశానికి తాలిబాన్లను ఆహ్వానించలేదు. ఈ చర్చలను స్వాగతించిన తాలిబాన్లు ఇటువంటి సమావేశాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పౌరుల తరలింపు విమానాలు నిలిచిపోయినా కూడా ఇప్పటికీ వేలాది మంది జనం దేశం వదిలి వెళ్లిపోతున్నారు. పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉండే జరాంజ్లో మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించే వ్యాపారం జోరుగా సాగుతోంది. తాలిబాన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి తమ వ్యాపారం రెండింతలైందని అక్కడి స్మగ్లర్లు అంటున్నారు. సరిహద్దులు దాటుతున్న ప్రజలందరూ ఎలాగైనా సరే చివరికి యూరప్ చేరుకోవాలని ఆశిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మాని అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వేలాది మంది ఆఫ్ఘన్లు స్వదేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ మారుమూల ప్రాంతం నుంచి వీరిని అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. వీరంతా ఎడారిలో ప్రయాణించి పాకిస్తాన్ మీదుగా ఇరాన్ చేరుకుంటారు. వీసాలు, ఇమిగ్రేషన్ పత్రాలు ఏవీ లేకున్నా తాలిబాన్లకు కొద్ది మొత్తం చెల్లించి ట్రాఫికర్లు ఈ పని కానిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధి కోసం వెళ్ళిపోతున్న వారే. కొందరైతే ఇంటిల్లిపాది తరలిపోతున్నారు. ఇలా చిన్న చిన్న పిల్లలతో వెళ్ళిపోతుంటే మీకు భయం వేయట్లేదా? మాకు మరో దారే లేదు. నా భర్త ప్రభుత్వం కోసం పనిచేసేవారు. కాబూల్లో నేను ఓ స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. గత 2-3 నెలలుగా ప్రభుత్వం నుంచి జీతాలు అందడం లేదు. పిల్లల కడుపులు నింపేదెలా? ఒక్కోసారి మొత్తం దేశమంతా బయటకు వెళ్ళిపోవాలని చూస్తోందా అనిపిస్తోంది. దుమ్ముతో నిండిన ఈ కార్ పార్కింగ్లో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. వీరి ప్రయాణం వారం రోజులకు పైగా సాగుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. కొత్త తాలిబాన్ ప్రభుత్వంపై ఎవ్వరికీ విశ్వాసం లేదు. ఇక్కడ ప్రతిరోజు కనీసం 4,000 మంది దేశం వదిలి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇదొక దయనీయమైన వాస్తవిక దృశ్యం. ఇక్కడ స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో బాహాటంగానే పనిచేస్తున్నారు. దేశంలో పెరిగిపోతున్న పేదరికం కారణంగా ప్రజలను దేశం వదిలి వెళ్ళిపోకుండా ఆపడం అసాధ్యమని తాలిబాన్ అంటోంది. తాము చేయగలిగేదల్లా కాస్త సురక్షితంగా వెళ్లేందుకు ట్రక్కుల్లో ఎక్కువ మంది ప్రయాణించకుండా చూడటమే అని వారంటున్నారు. దేవుని దయవల్ల యుద్ధం ముగిసింది, కానీ పనులు లేవు. అందరూ టర్కీకి వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేదా యూరప్కా? ఎక్కువ మంది ఇరాన్ వెళ్లాలనుకుంటున్నారు. ఇక్కడి నుంచి వారు టర్కీకి, ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. ఈ వ్యాపారం ద్వారా తాలిబాన్లు డబ్బు గడిస్తున్నారు. ట్రక్కుకు దాదాపు $10 వసూలు చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ నిధులు నిలిచిపోవడం వల్ల పోటెత్తుతున్న జనాన్ని ఆపలేకపోతున్నామని వారంటున్నారు. ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అంతర్జాతీయ సమాజం మమ్మల్ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించడం లేదు. వీళ్ళంతా వీసాలు లేకుండా ప్రయాణిస్తున్నారు. మరి ఇది చట్టవిరుద్ధం కాదా? ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న వారిలో ఎక్కువ మంది పాస్పోర్టు లేదా వీసాలు తీసుకునే పరిస్థితిలో లేరు. అందుకే స్మగ్లింగ్ దారిని ఎంచుకుంటున్నారు. జనాల అక్రమ తరలింపుకు జరాంజ్ చాలా కాలంగా పేరు మోసింది. మునుపటి ప్రభుత్వంలో కూడా అవినీతిపరులైన అధికారులు డబ్బు గడించేవారు. ఇప్పుడు ఈ వ్యాపారం మరింత జోరందుకుంది. గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య రెండింతలైంది. ఇతర ప్రావిన్సుల నుంచి వచ్చే ట్రక్కుల కోసం ఎదురు చూస్తూ వారంతా వీధుల్లోనే నిద్రపోయేవారు. వీరి దయనీయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మీరు వీరిని దోచుకుంటున్నారు కదా? కొందరు దోచుకుంటున్నారు, కొందరు అలా చేయడం లేదు. వీరిని దోచుకునే దొంగలున్నారు. సరిహద్దుకు రెండు వైపులా ఉండే భద్రతా బలగాలు వీళ్లను వేధిస్తున్నారు. ఇరాన్ సరిహద్దు నుంచి ప్రతిరోజు వందలాది మంది ఆఫ్ఘన్లను వెనక్కి పంపిస్తున్నారు. కానీ అంతకు మించిన సంఖ్యలో జనం ఎడారి గుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. మేము ఇక్కడ కూలీలను, మాజీ సైనికులను, ప్రభుత్వ ఉద్యోగులను కలిశాం. వీరు యుద్ధాన్ని తట్టుకొని నిలబడ్డారు. కానీ యుద్ధం ముగిశాక ఇప్పుడు పారిపోతున్నారు.
బెలారస్పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది యూరోపియన్ యూనియన్. ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలపై బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకా శరణార్థులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అది విమర్శించింది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వేల మంది వలసదారులను తమ సరిహద్దుల్లోకి బెలారస్ పంపిందని పోలండ్ ఆరోపిస్తోంది. చిన్నపిల్లలతో ఉన్న ఎంతో మంది బెలారస్ పోలండ్ సరిహద్దుల్లో తిండి సైతం లేక బాధలు పడుతున్నారు. బీబీసీ ప్రతినిధి నిక్ బీక్ అందిస్తున్న కథనం. యూరోపియన్ యూనియన్ సరిహద్దుల్లో మరొక శరణార్థుల శిబిరం ఇప్పుడే వెలసింది. ఎడమ వైపున చూస్తే బెలారూస్కు వెళ్లాలని వచ్చిన వలసదారులు పోలాండ్ వైపునకు మళ్ళుతున్నారు. కుడివైపున ముళ్ల కంచెలు అడ్డుపెట్టి వారిని అడ్డుకుంటున్నాయి పోలాండ్ సరిహద్దు దళాలు. రోజంతా అదనపు బలగాలను సరిహద్దు గ్రామమైన కుజనిక్సాకు తరలిస్తూనే ఉంది పోలాండ్. ఇప్పటికే 12,000 మంది సైనికులను తూర్పు సరిహద్దు వద్ద మోహరించిన పోలాండ్ సహాయక సంస్థలను జర్నలిస్టులను దూరంగా ఉంచింది. వణుకు పుట్టించే చలిలో అడవుల్లో చిక్కుకొని ఉన్న కొందరితో బీబీసీ మాట్లాడగలిగింది. మాకు ఎవరూ సాయం చేయడం లేదు, ఆకలి దప్పులతో అలమటిస్తున్నాం, మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడున్న చాలామంది మాదిరిగానే కర్డిష్ అయిన అజీజ్ ఇరాక్ నుంచి వచ్చారు. వీరంతా పోలాండ్ పోలీసులు, మమ్మల్ని లోపలకు రానివ్వడం లేదు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. బెలారస్ పోలీసులు మీకేం చెబుతున్నారు? ఏముంది, ముందుకే వెళ్ళమంటున్నారు. సరిహద్దులకు రావడానికి వారు సాయం చేశారా? చేశారు. ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాస్త ముందుకు వెళ్ళొచ్చా? సరిహద్దుల దగ్గరకు మమ్మల్ని పోనిస్తున్నారా? పొరుగునున్న లిథువేనియా మాదిరిగానే అంతటా బలగాలను మోహరించింది పోలాండ్. ఇక్కడ నుంచి పోలాండ్ బెలారూస్ సరిహద్దుకు వెళ్లడానికి మాకు అనుమతి లేదు. అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకూడదని పోలాండ్ ప్రభుత్వం కోరుకుంటోంది. పోటెత్తుతున్న వలసదారులు శరణార్థులతో అది వ్యవహరిస్తున్న తీరును రహస్యంగా ఉంచాలని భావిస్తోంది. శరణార్థులను బెలారూస్ ఆయుధాలుగా ఉపయోగిస్తుందంటూ ఆరోపిస్తున్న EU, నేటో కూటములు పోలాండ్కు అండగా ఉంటున్నాయి. కానీ బెలారూస్ వీటిని ఖండిస్తోంది. ఇదంతా రష్యా పనే అని పోలాండ్ అంటోంది. బెలారూస్ అధ్యక్షుడు లుకాషెంకో చేస్తున్న ఈ దాడి వెనుక ఉన్నది రష్యా. ఇది పుతిన్ రచించిన పథకం. తాను సాయుధ ఘర్షణ కోరుకోవడం లేదంటున్న బెలారూస్ అధ్యక్షుడు పరిస్థితులు చేయి దాటితే తన మిత్రదేశం రష్యా రంగంలోకి దిగుతుందని హెచ్చరిస్తున్నారు. ఘర్షణలు తలెత్తితే రష్యా వెంటనే రంగంలోకి దిగుతుంది. అది అతిపెద్ద అణ్వాయుధ దేశం. నేను పిచ్చోడిని కాదు. పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో నాకు బాగా తెలుసు. శాంతి కోసం ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది. కానీ ఇక్కడి రాజకీయాల చదరంగంలో శరణార్థులు పావులుగా మారుతున్నారు. స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న 26వ పర్యావరణ మార్పుల సదస్సులో కెనడాలోని ఒక చిన్న గ్రామం చర్చకొచ్చింది. అదే లిట్టన్. ఈ ఏడాది జూన్లో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ గ్రామం అంతా కాలిబూడిదైంది. లిట్టన్లో జరిగింది ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా జరగొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. సర్వం కోల్పోయిన అక్కడి ప్రజలు ఇప్పుడు తమ గ్రామానికి బాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పర్యావరణ మార్పులు మన జీవితాలను ఎంతగా నాశనం చేయగలవో ఈ గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది. బీబీసీ లైఫ్ ఎట్ 50 డిగ్రీస్ సిరీస్లో భాగంగా అందిస్తున్న కథనం. ఎగసి పడుతున్న అగ్నికీలలు ఈ గ్రామాన్ని నిమిషాల్లో బూడిద చేశాయి. లిటిల్లో 49.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన మరుసటి రోజే ఇది జరిగింది. జూన్ 30న మా ప్రాంతమంతా బూడిదగా మారింది. మా తాతల కాలం నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. ఎప్పటికీ ఇక్కడే ఉంటామని మా అమ్మమ్మలు చెబుతూ ఉండేవారు. ఇక్కడి పరిసరాల్లో ఎన్నో మార్పులు చూశాను. నీళ్లు లేక చెట్లు ఎండిపోవడాన్ని చూసా. మండే ఎండలతో అవి ఉక్కిరి బిక్కిరి కావడాన్ని చూసా. మా వనరులు దోచుకోవద్దంటూ వలసదారులపై పోరాడం. 8,000 ఏళ్లకు పైగా ఇక్కడ పెరుగుతున్న చెట్లు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా జ్ఞానాన్ని పంచుతూ వచ్చాయి. మంటలు రేగిన రోజున నేను 8 నెలల గర్భిణిగా ఉన్నాను. కాలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఇంటి నుంచి బయటపడ్డాం. కట్టుబట్టలతో వచ్చేశాం.
ఇప్పుడు ఆమె హోటల్లో ఉంటున్నారు. చివరికి వీరికి ఒక మొబైల్ హోమ్ దొరికింది. లిట్టన్ వాసులంతా ఇప్పుడు తాత్కాలిక ఆవాసాల్లోనే ఉంటున్నారు. ఇలా జరుగుండకూడదు. ఇల్లు కాలిపోయినప్పటికీ నేను నిరాశ్రయరాలనని అనుకోవడం లేదు. ఇల్లు లేకపోయినా నేనేమీ అనాథను కాదు, ఎందుకంటే మేమంతా కలిసే ఉన్నాం. కానీ మాకు నిలువ నీడ లేదన్నది వాస్తవం. అనిశ్చితిలో ఉన్న ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతున్నారు. మంటలు వ్యాపించడానికి ఇక్కడ తిరిగే రైళ్లు కారణం కాదని ఒక అధికారిక విచారణ తేల్చింది. అయినా స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ లిట్టన్లో రైళ్లను నడపడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. బాధితులంతా ఒక్కతాటిపైకి రావాలనుకుంటున్నారు. వారిలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేయాలనుకోవచ్చు, మరికొందరు నిరసనకు దిగాలని భావించవచ్చు. నా ఇల్లు కాలిపోవడానికి కారణం రైలు కాదు, పర్యావరణ మార్పుల వల్ల తలెత్తిన అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ఈ ప్రాంతం కాలిపోవడానికి అనుకూలంగా మారింది. కావాల్సిందల్లా ఒక నిప్పు రవ్వ మాత్రమే. ఆ రవ్వ రాజుకోవడంతో అంతా అయిపోయింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కాలిపోయిన లిట్టన్ ఇప్పుడు గడ్డకట్టే చలితో అల్లాడుతోంది. నగరాన్ని బాగు చేసుకునేందుకు వీరు ఎదురు చూస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్కువ నష్టం జరిగే విధంగా మా డిజైన్స్ ఉండాలి. మంటలకు కాలిపోకుండా వేసవిలో చల్లగా ఉండే ఇళ్లను నిర్మించాలి. ఇందుకు అవసరమైన మెటీరియల్స్ అందుబాటులోనే ఉన్నాయి, కానీ మనం వాటిని వాడటం లేదు. ఇప్పటిదాకా ఎండుగడ్డితోటి లేదా చెక్కలతోటి ఇళ్లను కట్టుకుంటూ వచ్చాం. పర్యావరణ మార్పుల వల్ల రేగిన మంటలు మొత్తాన్ని దహించివేశాయి. పర్యావరణ మార్పులను తట్టుకునేలా లిట్టన్ను మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు తిరిగి వెనక్కి వస్తారో ఖచ్చితంగా తెలియదు. కొందరు వెనక్కి ఎప్పటికీ రాలేకపోవచ్చు. అది పీడకలలా వెంటాడుతోంది. కానీ వచ్చే వందేళ్లకు పర్యావరణ మార్పులను తట్టుకునే విధంగా లిట్టన్ను తిరిగి నిర్మించవచ్చనే ఆశతో ఉన్నాను. కరోనా సంక్షోభంతో విధించిన లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ ఆటలు పాటలు అంటూ బయట తిరిగే పిల్లలకు నిజంగా అవి గడ్డు రోజులే. కానీ బ్రిటన్కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి లాక్డౌన్లో ఖాళీగా కూర్చోకుండా తనలోని ఆర్టిస్ట్ను నిద్రలేపింది. ఫలితంగా ప్రపంచం మెచ్చే కళాఖండాలు క్యాన్వాస్పై రంగులద్దుకున్నాయి. ఇంత చిన్న వయసులో అంత గొప్ప చిత్రాలు గీసిందంటూ అందరి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి థామస్ మోర్గన్ అందిస్తున్న కథనం. మొదటిసారి తన చిత్రాన్ని చూసి మురిసిపోతున్నారు మెకెన్జీ తాత బెర్నార్డ్. ఇటీవల తన మనుమరాలు గీసిన ఈ చిత్రం ఆయనకు ఫేవరెట్ గా మారింది. ఇది చాలా బాగుంది. తాత చక్కగా నవ్వుతున్నట్టుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వులా లేదు. ఇలాంటి బొమ్మ గీయడం చాలా కష్టం. అందరి యువతుల్లానే 14 ఏళ్ల మెకెన్జీ రకరకాల వ్యాపకాలతో బిజీగా ఉంటుంది. కౌంటీలో ఫుట్బాల్, నెట్బాల్ ఆడుతుంటాను. వేల్స్ తరపున హాకీ కూడా ఆడుతుంటాను. ఖాళీ సమయంలో ఈత కొట్టే వాళ్లకు సాయం చేస్తుంటాను. లాక్డౌన్ కారణంగా చదువు, ఆటలు మూలన పడ్డాయి. దాంతో తన భావాలను వెల్లడించేందుకు మెకెన్జీ చిత్రకళను ఆశ్రయించారు. నేను వేసిన తొలి పెయింటింగ్ ఇది. తల్లి ఆర్టిస్ట్ అయినప్పటికీ మెకెన్జీ ఎన్నడూ కుంచెన పట్టుకోలేదు. కానీ పెయింటింగ్ నేర్చుకోవడం ప్రారంభించాక 3 నెలల్లోనే ఈ చిత్రాన్ని గీసింది. మీ అమ్మ ఏమైనా సలహాలు ఇచ్చారా? లేదు, ఏం చెప్పలేదు. సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మెకెన్జీకి బాగా పేరు వచ్చింది. రాయల్ అకాడమీ యువ కళాకారుల వేసవి ప్రదర్శనలో మెకెన్జీకి చోటు దక్కినట్లు తన స్కూల్ యాజమాన్యం ట్వీట్ చేసింది. దాంతో ఆమె పెయింటింగ్ వైరల్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో $1,000 వెచ్చించి వీటిని కొన్నారు. Within the space of 2 days 2 రోజుల్లోనే 6 లేదా 7 పెయింటింగ్స్ అమ్ముడుపోయాయి. ఇంకా చాలా మంది వాటిని కొనాలని అనుకుంటున్నారు. గీస్తున్న చిత్రాలను పూర్తి కాకముందే కొంటామంటూ వస్తున్నారు. తరువాత వేయబోయే పెయింటింగ్ మాకివ్వాలంటూ కొందరు అడుగుతుంటారు. ఇంకా కొత్త పెయింటింగ్ వేయనేలేదు. వేసినది మీకు నచ్చుతుందని ఎలా చెప్పగలరు అని నేను అడుగుతుంటాను. ఇది ఆమె మొదట్లో వేసిన పెయింటింగ్. సాడ్ ఐస్ అని దీన్ని పిలుస్తున్నాం. ఇక్కడ ఇంకో పెయింటింగ్ ఉంది. దీన్ని ఆల్ రైట్ స్కిప్పర్ అంటున్నాం. మొదటి చిత్రానికి దీనికి తను ఎంత నైపుణ్యం సాధించిందో చూడొచ్చు. కార్డిఫ్లోని బ్లాక్ వాటర్ గ్యాలరీలో మెకెన్జీ గీసిన పెయింటింగ్స్ ప్రదర్శనలో ఉన్నాయి. I went to visit her piece. రాయల్ అకాడమీలో ప్రదర్శనకు పెట్టారని తెలిసి మెకెన్జీ పెయింటింగ్ చూడడానికి వెళ్లాను. వాస్తవానికి అక్కడున్న వేల చిత్రాల్లో తను వేసిన పెయింటింగ్ అందరి కళ్లను కట్టిపడేసింది. తనకు 14 ఏళ్లే. సాధారణంగా తన వయసు పిల్లలు చూడలేనంత లోతుగా వ్యక్తులను తను చూసింది.
ప్రతి చిన్న భావాన్ని కూడా చాలా అద్భుతంగా మెకెంజీ ఒడిసి పట్టింది. ఇప్పుడు చదువులు, ఆటల వల్ల మెకెంజీకి చిత్రాలు గీసే సమయం లేకుండా పోయింది. తనకెంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినప్పటికీ పెయింటింగ్ను కెరియర్గా ఎంచుకోవాలని మెకెంజీ భావించడం లేదు. పెయింటింగ్ను నా కెరియర్గా ఎంచుకోవాలని అనుకోవట్లేదు. అలా చేయలేను. ఇతర పనులు చేసుకుంటూనే ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. దీన్ని వృత్తిగా ఎంచుకుంటే ఆ ఆనందం దూరం కావచ్చు. అన్నీ చేయాలనుకుంటే ముందు దానికి సిద్ధపడాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిభావంతురాలైన యువతి భవిష్యత్తును ఏ ఒక్కదానికో అంకితం చేయాలని అనుకోవడం లేదు. విద్వేషం కలిగించే కాంటెంట్పై హెచ్చరికలు చేసినా ఫేస్బుక్ పట్టించుకోలేదని రిపోర్టులు చెబుతున్నాయి. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ స్పందన ఇవాల్టి కార్టూన్ టైమ్లో.